అందరికి నమస్తండి. వెల్కమ్ టు ద ఎండిఆర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. హిందీ ఛానల్ని బాగా అబ్జర్వ్ చేయండి. ఈరోజు 10th క్లాస్ హిందీలో ఏదైతే 11th లెసన్ ఉందో, సో 11వ పాఠం జల్ హి జీవన్ హై, దాంట్లో భాషాకి బాత్ ఏదైతే ఉందో వ్యాకరణ అంశాలు, దాని గురించి నేను తెలియచేస్తాను. పార్ట్ 1 అన్నమాట. తర్వాత సారాంశం క్వశ్చన్స్ అన్నీ కూడా ఉంటాయి. పోతే ఈ యొక్క భాషాకి బాత్లో మనకు 2 కాలమ్స్ ఇక్కడ ఉండేది, దాన్ని బట్టి నేను చెప్పేస్తాను. ఫస్ట్ సూచనాకు అనుసార్ లిఖియే. ఇక్కడ ఏం చేస్తాడంటే ఒక క్వశ్చన్ ఇస్తాడు, వ్యాకరణ అంశం ఒకటి ఇస్తాడు, దాన్ని ఏం చేయాలనేటువంటి సూచన అనేటువంటిది బ్రాకెట్లు ఇవ్వడం జరుగుతుంది. మనం ఏం చేయాలి, ఈ బ్రాకెట్లో ఏమి ఇచ్చున్నాడో దాన్ని శ్రద్ధగా చదివి దాని తర్వాత దాన్ని రాయాల్సి వస్తుంది. తొందరపడి మనం చదవకుండా రాయాలంటే కష్టం అవుతుంది, చదివే రాయాలి. ఖచ్చితంగా బ్రాకెట్లో ఉండేది ఆ సూచన తెలుసుకుంటేనే మనకు ఇది ఏం చేయాలి అర్థమవుతుంది. కొంతమంది బ్లైండ్గా రాసేసుకుంటూ వెళ్ళిపోతారు అన్నమాట. ఓకే, భూత్ ఇక్కడ ఏమన్నాడు, యహతో కోయి యాన్ హై, భూతకాలమే లిఖి అన్నా. సో వెరీ సింపుల్. భూతకాలంలో మనం చూడండి, యహతో కోయి యాన్, ఇక్కడ హై చూసారా, అక్కడ తా పెడితే సరిపోతుంది అన్నమాట. అంటే మహాప్రాణి తా తే తి ఇవన్నీ భూతకాలకు సంబంధించినవి. సో ఈ హై వచ్చి వర్తమాన కాలం కాబట్టి భూతకాలలో సింపుల్గా రాసే సరిపోతుంది అన్నమాట. నెక్స్ట్ ఒక్కటే మార్చాను చూడండి, ఇక్కడ హై ఉంది, ఇక్కడ మహాప్రాణ తా చేర్చాము. సో 2, మేరే కయ్యి సాతి ఇస్ సంపూర్ణ నీలే గ్రహపర్ ఫైలైతే, సంపూర్ణ నీలే గ్రహపర్ ఫైలైతే. ఇక్కడేమన్నాడు, భవిష్య కాలమే బదిలీ అన్నాడు. సో ఇచ్చినటువంటి వాక్యాన్ని మనం భవిష్యత్ కాలంలో రాయాల్సి వస్తుంది అన్నమాట. ఇక్కడ కూడా వెరీ సింపుల్ అండి, మేరే కయ్యి సాతి ఇస్ సంపూర్ణ నీలే గ్రహపర్ ఫైల్ అయితే. ఇక్కడ ఏదైతే క్రియ ఉందో ఇది ఉందో సహక్రియ రెండు తీసేయాలి. సో ఈ ఫైల్ అనే దానికి ఏం చేయాలంటే క్రియాధాతుకి ఏంగే కలిపితే ఏమవుతుందంటే ఫైల్ ఏంగే అవుతుంది అన్నమాట. సో అది రాయాలి, ఫైల్ ఏంగే ఇట్లా రాస్తే సరిపోతుంది అన్నమాట. సో ఫైల్ ఏంగే, ఓకేనా. ఇది భూతకాలంలో ఉంది, సంపూర్ణ భూతకాలం. ఇది వచ్చేసి మనం భవిష్యత్ కాలంలో రాసామన్నమాట. వెరీ సింపుల్. మేరే కయ్యి సాతి, నా ఫ్రెండ్స్ చాలామంది ఈ సంపూర్ణ నీలే గ్రహపర ఫైల్ అయితే ఇక్కడ ఉందన్నమాట, వచ్చున్నారు ఈ యొక్క భూగ్రహం మీదకి వచ్చున్నారు. ఇక్కడ ఫైల్ ఏంటంటే వ్యాపిస్తారు అని, ఇక్కడ వ్యాపించున్నారంటే ఇక్కడ వ్యాపిస్తారు వస్తుంది, అంటే భవిష్యత్ కాలం ఇది అయిపోయినట్టు ఇది జరగబోతున్నట్టు ఉంటుంది అన్నమాట. సో ఇలా రాయాలి, ఇది కంపల్సరీ బిట్ అండి. నెక్స్ట్, పానీకే అభావమే అమారేలో మర్రహేతే, వర్తమాన కాలమే లిఖి అన్నాడు. ఇది మహాప్రాంతం ఏముంది కాబట్టి భూతకాలంలో ఉంది. సో మన కాలం తెలుసుకోవాలి, ఏకవచన భూత తెలుసుకోవాలి, దాన్ని బట్టి మనం మార్చాల్సి వస్తుంది ఏ కాలం లేక నీకు. సో పానీకే అభావమే అంటే నీటి కొరతతో మా వాళ్ళు అమారేలో అంటే మా వాళ్ళు మర్రహేత చనిపోతున్నారు. సో నీటి కొరత కారణంగా, నీళ్లు లేని కారణంగా మా వాళ్ళని చనిపోతున్నారు, పోతూ ఉండినారు అంటే వర్తమాన కాలం. ఉండినారంటే ఖచ్చితంగా పూర్ణ భూతకాలం అంటే అయిపోయినట్టు అన్నమాట. మర్రహితే చనిపోతూ ఉండినారు, అది ఎప్పుడో జరిగిపోయింది అన్నమాట. సో వర్తమాన కాలంలో రాయాలి. వెరీ సింపుల్ చూడండి, పానీకి అభావమే అమారేలో మర్ రహే తే ఉంచారా, ఇక్కడ హై పెడితే సరిపోతుంది. ఇక్కడ తే ఉంది కాబట్టి ఇక్కడ హై, ఒకవేళ తా ఉందంటే హై పెట్టాలి, అది గమనించాలి. ఇది తాత్కాలిక వర్తమాన కాలం. మన వర్తకాలమాన కాలం రాయమన్నాడు కానీ దేంట్లో రాయమని చెప్పాలి. ఒకవేళ సామాన్య వర్తమాన కాలంలో రాయమంటే ఇది ఇక్కడ ఇది తీసుకోవాలన్నమాట, క్రియాధాతుంది. ఏం తీసుకోవాలి, ఇదంతా తీసుకునేసి పానీకి అభావమే హమారేలో మరితే హై అట్లా రాయాల్సి వస్తుంది. ఇది సామాన్య వర్తమాన కాలం అన్నమాట, సామాన్య వర్తమాన కాలం ఇలా రాయాల్సి వస్తుంది అన్నమాట. ఓకేనా. ఇప్పుడు చూడండి నెక్స్ట్, హమ్లో గపనా మిషన్ చుప్చా పూరా కర్ణా చాతేతే, భవిష్యత్ కాలంలో రాయమాట. భవిష్య కాలమే లిఖియే, ఇచ్చినటువంటి ఇది భూతకాలం, ఇది మనం భవిష్యత్ కాలంలో రాయాలి. వెరీ సింపుల్. హమ్లో అపనా మిషన్ చుప్చాప్ పూరా కర్ణ, ఈ చాహం చూసారా, ఇది క్రియాధాతు అన్నమాట. ఈ చాహ్ అనేది ఏంది, క్రియాధాతు. దీన్ని తీసుకోవాలి, ఈ రెండు తీసేయండి, ఈ రెండు రాయకూడదు. ఇంకా ఈ చాహ్ ప్లస్ ఏంగే, ఈ యొక్క క్రియాధాతుకి ఏంగే కలపాలి, చాహేంగే ఇలా రాస్తే సరిపోతుంది అన్నమాట. చూడండి వెరీ సింపుల్గా, ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ, ఓకేనా. ఇక్కడ కూడా
సో ఇంత సింపుల్గా మన కాలాలు మార్చుకోవచ్చు. నేను డిట్టో పెట్టాను, మీరేంటంటే మొత్తం వాక్యం రాయాలి. ఓకేనా? తర్వాత అర్థకే ఆధారపర్ వాక్య పహచాని అన్నాడు. సో ఇక్కడ మనకు 8 వాక్యాలు ఉన్నాయి. ఇది మన డిఎస్సిలో బిట్ వస్తుంది. అర్థాన్ని ఆధారంగా చేసుకుని వాక్యాలు ఎన్ని రకాలంటే 8 రకాలు అన్నమాట. సో చూస్తామా, ఇది సింపుల్, 1 నిమిషంలో అయిపోతుంది. ఓహ్, యాతో కోయి యహన్ హై, ఓహ్ ఇది ఏదో వాహనం ఉన్నట్టుంది. ఇక్కడ ఈ సింపుల్ వచ్చింది కాబట్టి ఆశ్చర్యార్థకం అన్నమాట. విస్మయాది సూచక వాక్యం అన్నమాట. విస్మయాది సూచక వాక్యం ఇలా రాస్తుంది. విస్మయాది అర్ధవాక్యం అన్నమాట. యహ యాన్ కహాన్సే ఆయా, కహాన్సే కహా క్వశ్చన్ క్వశ్చన్ వచ్చింది చూడండి. ఇక్కడ క్వశ్చన్ మార్క్ కూడా ఉంది అన్నమాట. సో ఇది ప్రశ్నార్థక వాక్యం. ఇదేంది, ఇది ప్రశ్నార్థక, అది గుర్తుపెట్టుకోవాలి. ప్రశ్నార్థక వాక్యం. తర్వాత 3, దోనోనే ఏక్ సాత్ ఉస్ అంతరిక్ష యాత్రిసే పూచ, ఇద్దరు ఒక్కసారిగా, ఏక్ సాత్ అంటే ఒక్కసారిగా ఆ అంతరిక్ష యాత్రితో అడిగినారు. అంటే ఇక్కడ ఇద్దరు ఒకేసారి కాబట్టి ఒక విధానం పద్ధతి ఉందన్నమాట. సో విధానార్థక వాక్యం అన్నమాట. విధానార్థక వాక్యం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్, యహాంక జల్ శుద్ధ హోగా, ఇక్కడ నీరు శుద్ధం అవ్వచ్చేమో, ఇది సందేహం అన్నమాట. హోగా అంటే అవుతుంది, అంటే అవుతుంది అనేటువంటిది. శుద్ధ హోగా అవుతుందేమో అన్నట్టుగా అన్నమాట. సో ఇక్కడ సందేహం, ఏంది ఇది? సందేహార్థక వాక్యం అన్నమాట. ఇది యహాంక జల్ శుద్ధ హోగా అంటే నీరు శుభ్రం అవుతుందేమో అన్నట్టు. సో హమారే యహా, 5, హమారే యహా జల్ శుద్ధ హోతాతో, మా యొక్క మా ఇక్కడ మాకు నీరు శుభ్రం ఉన్నట్లయితే, అంటే మా దగ్గర నీరు శుభ్రం ఉన్నట్లయితే, ఆ పృథ్వీ పర్ నాతే, మేము భూమి మీదకి వచ్చేటువంటి వాళ్ళం కాదు. అంటే ఇక్కడ ఒక సమాచారం తెలియజేస్తున్నారు, అంటే సంకేతాన్ని ఇస్తున్నాడు అన్నమాట. ఒక కోడ్ అనేటువంటిది ఒకవేళ ఉన్నట్లయితే మేము రాము అన్నట్టుగా. సో సంకేతార్థక వాక్యం అన్నమాట ఇది. నెక్స్ట్, ఆమె శుద్ధ జల్ చాహియే, చాహియే ఉంది చూసారా, చాహి అంటే కావాలనే కదా, ఒక కోరిక అన్నమాట. అంటే ఇచ్చార్థక వాక్యం. ఏంటది? ఇచ్చార్థక వాక్యం అన్నమాట. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఆబ్బి కవి హమారా యహా ఆయే, తమరు కూడా ఎప్పుడైనా ఇక్కడికి రండి అనేటువంటిది. సో ఆవో ఆయే ఇలాంటివి వచ్చేస్తే ఇవన్నీ ఆజ్ఞార్థక వాక్యాలు అన్నమాట. సో ఇవన్నీ ఏంది? ఆజ్ఞార్థక, గుర్తుపెట్టుకోవాలి, ఆజ్ఞార్థక వాక్యాలు. తర్వాత లాస్ట్, నది నాలోమే కచర బహానా మనాహై, అంటే నదిలో తర్వాత కాలువల్లో చెత్త చెదారం వేయడం అనేది తప్పు అన్నమాట. సో ఇదేంది? నిషేధం అన్నమాట. మనా అంటే నిషేధం, అంటే నిషేధార్థక. ఏంది? నిషేధార్థక. నిషేధార్థక వాక్యం. ఈ సింపుల్గా ఉన్నాయండి, గుర్తుపెట్టుకోండి. ఇవి డిఎస్సి వాళ్ళకి 10th కూడా చాలా ఉపయోగపడతాయి. ఈ గ్రామర్ చాలా ఇంపార్టెంట్ అండి. నాకు తెలిసి ఎప్పుడు కూడా మనకు ఈ రెండే క్యాచ్ చేస్తూ ఉంటాడు. ఈ 2వది ఇంపార్టెంట్, 4వది ఇంపార్టెంట్. 2 భవిష్యత్ కాలంలోనే ఎక్కువ తీస్తుంటాడు, ఎంత మాత్రం తెలుసు అనేటువంటిది అది గుర్తుపెట్టుకుని చేసుకోండి. సరిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ అలా.